हेलो अंडी, वेलकम टू अवर चैनल। ई वीडियो लो तेलंगाना स्टेट लेवल पुलिस रिक्रूटमेंट बोर्ड प्रकटिंचिनटुवंटि एसआई मरियु कानिस्टेबल नोटिफिकेशन लो उन्नटुवंटि एज विवरालु अलागे नेगेटिव मार्किंग सिलबस गुरिंचि मनं डिस्कस चेद्दां। प्रीवियस वीडियो लो मीकु पीसी की संबंधिंचिनटुवंटि वाटिलो मीकु मेन मेन पॉइंट्स अनेवि मीकु एक्सप्लेन चेशानु। दांट्लो कोन्नि डौट्स अयिते चाला मंदि अयिते कामेंट चेयडं अयिते जरिगिंदि, दानिकि संबंधिंचि कूडा ई वीडियो लो मीकु क्लारिटी अनेदि लभिस्तुंदि। ओके, लेट चेयकुंडा टापिक लोकि अयिते वेल्लिपोदां। ओके, प्रीवियस वीडियो में मन को वैचित कामेंट्स कूस्ते एज गुरी अन्ट अंत ना डेट आफ बर्त इतना नीन क्वालिफाई अवता चाल मंदते कामेंटेबी फस्ट वीडियो पीसी की एसई की रिंकी संबंधी मी डेट आफ बर्त डेटा ये डेट नीचे ये डेट मध्य उचिता एलजिबल फुल क्लारी अने वीडियो एक्सप्लेन चाहान। मैं याज पर् नोटिफिकेशन कूसक प्रीवियन दिन प्रकार पीसी चूदा 18 to 22 मध्य वयस अने फस्ट जुलाई 2022 सैकंड जुलाई 2000 मध्य उट एर्यर दिखा मन की मन की मुं उड़ू तरवा उड़ू मन की डेट आफ बर्त मन चुनाम आ डेट लेकिन मध्य उसे मन मेन दी संबंधी नीन कोई रफ् वर्क चूंता। ओके, इध मन को फस्ट पीसी की संबंधी मन डिस्कस नोटिफिकेशन इच्छा विवरल प्रकार एलजिबिटी एंत 18 मिनीम अत उ मैक्सीम 22 22 संवसाल मन को नोटिफिकेशन इच्छा अंत यह नोटिफिकेशन दाने प्रकार एजी अंत यह डेट मध्य पुटी उड़ी वाले 2nd July 2000 अंत 2nd July अना पर्वे 2nd July 2000 1st July 2004 वरकू मध्य एलिजिबल दीन तरवा की जनरल कैंडिडेट्स को अंत इध मन को ओनली नोटिफिकेशन इच्छी दिन प्रकार तरवा की दी ऑटोमेटिक प्लस 3 + 5 अने वस्तु प्लस 3 एवरक वस्तु प्लस 5 एवरक वस्तु मनोस इक चूस प्रयत्न चाहूँ। जनरल कैटगरी वाले चूसक जनरल कैटगरी वाले कूस इंकोक विषय एपी वाले अप्लाई चयवचन अड़ा कदा एपी वाले 5% उन्ट वाल लोकल की वस्तार काबी 5% वाली अप्लाई మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు అవుట్ ఆఫ్ స్టేట్ కాబట్టి అలాగే మీ ఏజ్ గ్రూప్ ఎంత ఉండాలంటే మీరు జనరల్ కిందకే వస్తారన్నమాట। మీరు ఎస్సీ ఎస్టీ ఏ రిజర్వేషన్ అయినప్పటికీ మీరు నాన్ లోకల్ కాబట్టి జనరల్ కిందకే వస్తారు। మీ ఏజ్ గ్రూప్ అనేది ఇక్కడ జనరల్ ఏదైతే చెప్తున్నానో అదే ఏజ్ గ్రూప్ లో ఉండాలి। మీకు రావాల్సిన కట్ ఆఫ్ లాంటివన్నీ కూడా జనరల్ కిందనే ఉండాలన్నమాట। మీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను। ఇప్పుడు జనరల్ ది చూద్దాం। జనరల్ వచ్చేసి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి। ఇక్కడ ప్లస్ 3 అనేది జనరల్ కి యాడ్ అవుతుంది, 25 ఇయర్స్ అవుతుందన్నమాట। అంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు కానిస్టేబుల్ కు ఎలిజిబుల్ అవుతారు। ఎవరు? జనరల్ కేటగిరీ వాళ్ళు। ఇక్కడ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉండాలి అంటే ఇది మినిమం కామన్ అందరికీ। ఈ మినిమం ఎంత? 1st జూలై 2004 అనేది ఇది మినిమం అందరికీ కామన్। ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే 2nd జూలై 1997 లోపు అంటే 2nd జూలై 1997 నుండి 1st జూలై 2004 మధ్య పుట్టిన వాళ్ళు అంటే 2nd జూలై కూడా కౌంటే ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు జనరల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు। మళ్ళీ మీకు డౌట్ అనేది రావద్దు, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎప్పుడు ఉన్నదో చూసుకోండి। మీకు 1st జూలై 1997 ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ కారు। ఎందుకని అంటే మీకు ఒక రోజు వెనకైనా సరే మీరు ఎలిజిబుల్ అనేది ఉండదు। కాబట్టి మీరు ఖచ్చితంగా 2 జూలై 1997 నుంచి 1st జూలై 2004 మధ్యలో ఉంటేనే మీరు జనరల్ క్యాండిడేట్స్ అనేవారు ఎలిజిబుల్ అవుతారన్నమాట పీసీ కిది। నెక్స్ట్ మనం ఇంకా పీసీ లో కింద బీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ గురించి చూస్తే వీళ్ళకి ఇంకొక ప్లస్ 5 ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది। ఎవరికి? జనరల్ వాళ్ళకు ఉండదు ఇందులో, బీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి। వీళ్ళు 18 సంవత్సరాలు మినిమం, మాక్సిమం 30 సంవత్సరాల వరకు ఉండొచ్చన్నమాట వీళ్ళకి। ఇందులో గనక మనం ఇంకా చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ మినిమం ఇక్కడ కామన్, ఇక్కడ మనం చూసుకుంటే 2nd జూలై 1992 వరకు ఛాన్స్ ఉంటుంది। అంటే జనరల్ వాళ్ళు కాకుండా ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో 2nd జూలై 1992 వరకు కూడా ఎలిజిబుల్ అన్నమాట। ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి ఎవరెవరైతే కామెంట్ అయితే చేశారో, ఇంకా ఎవరికైతే డౌట్ అనేది ఉందో ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో గనక మీ డేట్ ఆఫ్ బర్త్ గనక ఉంటే మీరు ఎలిజిబుల్ అయినట్టే। నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకా చూద్దాం ఎస్ఐకి సంబంధించి చూద్దాం। సేమ్ ఇప్పుడు మీకు పీసీది అర్థమైతే ఎస్ఐది కూడా అర్థమవుతుంది। ఎస్ఐ మినిమం ఎంత అన్నాడు? 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ అయితే అన్నాడు। డేట్ ఆఫ్ బర్త్ గనక చూసుకుంటే మినిమం 1st జూలై 2022 లోపు అయితే పుట్టి ఉండాలన్నమాట, 21 సంవత్సరాలు నిండాలంటే వాళ్ళకి। మనకు కట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు చేసుకుంటారంటే 1st జూలై 2022, కాబట్టి మనకు మినిమం అయితే 1st జూలై 2022 లోపే పుట్టి ఉండాలి, తర్వాత పుట్టిన వారు ఎలిజిబుల్ కాదు। ఇక్కడ మనకు 25 ఇయర్స్ అంటే 2nd జూలై 1997 వరకు మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది అనమాట। దీని ప్రకారం మనం జనరల్ చూసుకుంటే 21 నుండి 25 కు ప్లస్ 3 కనుక యాడ్ అయితే 28 ఇయర్స్ వరకు అయితే ఎస్ఐ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట। అంటే ఎస్ఐ వాళ్ళకు జనరల్ వాళ్ళలో ఏజ్ ఎంత అంటే 28 సంవత్సరాల వరకు ఉండొచ్చు। మరి వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ లోపు ఉండాలంటే 2nd జూలై 1994 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, అంటే 2nd జూలై కౌంట్ చేసుకొని 2nd జూలై 3rd జూలై ఇట్లా 94, 95, 96 అట్లా 2002 వరకు 1st జూలై వరకు ఎలిజిబుల్ అవుతారు జనరల్ వాళ్ళు। ఇప్పుడు చెక్ చేసుకోండి అలాగే ఎస్ఐలో బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కనుక చూసుకుంటే ఇంకొక ప్లస్ 5 అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, కాబట్టి వీళ్ళకి 21 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు వీళ్ళకు
ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు 1989 సెకండ్ జులై నుంచి 1 జులై 2002 వరకు మధ్యలో పుట్టిన వాళ్ళనే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. అంటే 2 జులై 1989 వరకు కూడా ఎస్ఐకి ఎలిజిబుల్ వారే అనమాట. ఎవరు? బీసీఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. దీంతో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే దీని ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, మొత్తం నేను క్లియర్ చేస్తాను. ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకుంటే మీకు ఫ్యూచర్గా ఫర్దర్గా మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీ ఏజ్ గ్రూప్ అనేది మీ ఫ్రెండ్స్ అడిగినా కూడా ఇక్కడ ఈ ఏజ్ గ్రూప్ మధ్యలో ఉంటే కనుక మీరు ఖచ్చితంగా 100% ఎలిజిబుల్ అయినట్టే. ఓకే, నెక్స్ట్ మన నోటిఫికేషన్లో ఇంకొన్ని వివరాలు డిస్కస్ చేద్దాం. ఓకే, మన నోటిఫికేషన్ చూసుకుందాం. ఫస్ట్ బీసీది చూద్దాం. మీకు ప్రీవియస్ వీడియోలో దాదాపుగా పోస్టల్ వివరాలు, అలాగే ప్రిలిమరీ రిటర్న్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు, ఇవన్నీ కూడా దాదాపు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అందులో మిస్ చేసినటువంటివి ఈ వీడియోలో అయితే పూర్తిగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళైతే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అనేది లభిస్తుంది. ఓకే, మనకు ఫస్ట్ ప్రిలిమరీ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది, మీకు చెప్పాను. ఆల్రెడీ 200 మార్క్స్ ఉంటుంది, అందరికీ 60 మార్క్స్ వస్తే సరిపోతుంది అని చెప్పాను. కాకపోతే మీకు ప్రీవియస్ వీడియోలో నెగిటివ్ మార్కింగ్ గురించి చెప్పలేదు, కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మీకు కంప్లీట్ క్లియరెన్స్ అనేది ఇస్తాను. ఇందులో కనుక మీరు చూసుకున్నట్లయితే మీకు ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయాల్సి ఉంటుంది, బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ బాల్ పాయింట్ పెన్ వాడాలని చెప్పేసి మనకి ఇచ్చారు. అలాగే ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఉర్దూ లాంగ్వేజ్లో కూడా ఉంటుందని అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనకు నెగిటివ్ అనేది ఈసారి ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది. థర్డ్ పారాగ్రాఫ్లో మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకు నెగిటివ్ ఏ విధంగా ఇస్తున్నాడంటే 20% అనేది నెగిటివ్ అనేది ఇస్తున్నాడు అనమాట. అంటే మనం అటెంప్ట్ చేస్తేనే, అంటే మనకు బబ్లింగ్ ఉంటుంది కదా, బబ్లింగ్లో ఆ క్వశ్చన్కి మనం ఏది కూడా బబుల్ చేయకుండా వదిలేస్తే మనకు ఆ క్వశ్చన్ అనేది మనం అటెంప్ట్ చేయలేదు కాబట్టి మనకు నెగిటివ్ అనేది ఉండదు. కానీ మనం అటెంప్ట్ చేసి తప్పు అయితే కనుక ఖచ్చితంగా నెగిటివ్ అనేది ఉంటుంది. 20% అంటే ఎంత? 1/5, అంటే 5 క్వశ్చన్లు కనుక మనం తప్పు చేస్తే 1 మార్క్ అనేది నెగిటివ్గా పడిపోతుంది అనమాట. ఈ విధంగా మనకు నెగిటివ్ అనేది ఉంటుంది. అంటే ఎవరైతే గుడ్డిగా రాళ్ళేయడం అంటారు కదా, ఈ రాళ్ళేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రిలిమ్స్లో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వరు. ఎందుకంటే ఇక్కడ మనకి నెగిటివ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు అంటే ఒక 100 క్వశ్చన్స్ కనుక రాళ్ళేస్తే కనుక అందులో మనకి 20 మార్క్స్ అనేవి నెగిటివ్ అయిపోతాయి అనమాట. 100లో 20 మార్క్స్ అనేవి 100 తప్ప అయితే కనుక మనకు 20 మార్క్స్ నెగిటివ్ కింద వెళ్ళిపోతాయి అనమాట. అంటే 100 వాళ్ళు గుడ్డిగా రాళ్ళు వేసినప్పుడు అందులో వాళ్ళు కలిసేది ఒక 20-25 వరకు కలవచ్చేమో, అది కూడా అదృష్టం ఉంటేనే, అది కూడా మనకు నెగిటివ్లో వెళ్ళిపోతాయి కాబట్టి వాళ్ళు క్వాలిఫై అయ్యే అవకాశమే ఉండదు అనమాట. కాబట్టి ఇంతకుముందు ఏ విధంగా ఉండేదంటే తెలిసిన క్వశ్చన్స్ ఒక 20 క్వశ్చన్స్ ఉన్నా కూడా మిగతావి ఏదో ఏనో బీనో సీనో పెట్టి ఉంటే మనకు లక్లో చాలామంది అయితే క్వాలిఫై అయ్యారు. ఈసారి అలా ఉండదు, చాలామంది ప్రిలిమ్స్లోనే డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి 1/5 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉన్నది మనం, ఇది ఒక విషయం మీరు ఇక్కడ గమనించాలి. మనకు ఎస్ఐలో ఉన్నది ప్రిలిమ్స్లో, అలాగే పీసీలో కూడా ప్రిలిమ్స్లో ఉన్నది. మనకు మెయిన్స్లో అయితే నెగిటివ్ గురించి ఇవ్వలేదు, దాని గురించి కూడా చూద్దాం. తర్వాతకి వచ్చేసి మనకు ప్రాసెస్ ఇంటిమేషన్ లెటర్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ ఉంటుంది అనేది మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. తర్వాత ఇక్కడ నార్మలైజేషన్ ఫార్ములా అనేది ఉన్నది కదా, ఈ నార్మలైజేషన్ ఫార్ములా గురించి మనం సపరేట్గా ఒక వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఇప్పుడు మనకు ఉపయోగపడదు, ఉద్యోగం ఇచ్చే టైంలో ఈ నార్మలైజేషన్ అనేది మనకు గ్రౌండ్ స్కోర్ చేస్తారనమాట. నార్మలైజేషన్ అనేది దాని గురించి చూద్దాం. అలాగే ఫిజికల్ మెజర్మెంట్స్లో మీకు హైట్ గురించి చెప్పాను ప్రీవియస్ వీడియోలో. చాలామంది అయితే చెస్ట్ గురించి కామెంట్ అయితే చేయడం జరిగింది. ఈసారి నోటిఫికేషన్లో చాలా మార్పులు చేశారు కదా, ఆ మార్పులలో ఫస్ట్ ఏమిటంటే నెగిటివ్ మార్కింగ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం, అలాగే ప్రిలిమ్స్ క్వాలిఫై మార్క్స్ అందరికీ 60 మార్క్స్ ఇవ్వడం ఒకటి, అలాగే ఇక్కడ మనకి హై జంప్ అనేది తీసివేసారు, 100 మీటర్స్ అనేది కూడా తీసివేసేసి మనకు ఓన్లీ 1600 మీటర్స్ ఇచ్చారు. షార్ట్ పుట్ లాంగ్ జంప్ అనేది కొంచెం మీటర్స్ అనేవి పెంచడం అనేది జరిగింది. అలాగే మనకు హైట్ అనేది మ్యాండేటరీ చేశారు, కానీ చెస్ట్ అనేది మనకు మ్యాండేటరీ చేయలేదు. చెస్ట్ అనేది మనకు ఇందులో మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లో ఎంత ఉండాలని చెప్పేసి, కాబట్టి ఎవరినైనా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చెస్ట్ గురించి మనకి ఇక్కడ ఇవ్వలేదు. మనకు లాంగ్ జంప్ షార్ట్ పుట్ గురించి మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇక్కడ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఎన్ని మార్కులకు ఉంటుందంటే ఇక్కడ పోస్ట్ కోడ్ ఈ విధంగా ఉన్నది కదా, 21, 26, 27, 28 అనేది మీకు ఫస్ట్లో ఉంటుంది చూడండి. పోస్ట్ కోడ్ సంబంధించి ఈ పోస్ట్ కోడ్లు ఏ పోస్టులు అయితే ఉంటాయో ఈ పోస్టులకు 200 మార్కుల ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పారు. మిగిలిన పోస్ట్ కోడ్లు 22, 23, 24, 25 100 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ అని ఇచ్చారు. అంటే మ్యాక్సిమం మార్క్స్ అన్నారు, అంటే ఇక్కడ 100 అంటే 100 మార్క్స్ ఎగ్జామ్ జరుగుతుందని కాదు, ఇది కూడా సేమ్ ఈ 200 మార్క్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఎందుకంటే దానికి దీనికి సపరేట్ పేపర్ ఏమి ఉండదు, మొత్తం పోస్టులకు ఒకటే పేపర్ ఉంటుంది. కాకపోతే ఈ క్రింద ఇచ్చినటువంటి పోస్ట్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ పోస్ట్ కోడ్లకి 200/2 చేస్తారనమాట మార్క్స్. అంటే మీకు వచ్చినటువంటి మార్క్స్ని సగం చేస్తారు, సగం చేసి ఆ మార్క్స్కి గ్రౌండ్ స్కోర్ని యాడ్ చేసేసి అప్పుడు మీకు పోస్ట్ కట్ ఆఫ్ అనేది తీస్తారు. దేనికి? ఈ క్రింద ఉన్నటువంటి పోస్ట్ కోడ్లకు సంబంధించి. ప్రీవియస్గా అప్లై చేసిన వారు ఉంటే వాళ్ళకు క్లారిటీ అనేది ఉంటుంది. మీకు ఈ క్రింద ఉన్నటువంటి పోస్ట్ కోడ్లకేమో మీకు ఎగ్జామ్ మార్క్స్ని సగం చేస్తారనమాట. అందుకే 200/100 ఇచ్చాడనమాట, ఎగ్జామ్ సపరేట్ ఉండదు, అదే ఎగ్జామ్ ఉంటుంది. కాకపోతే మీకు వచ్చినటువంటి మార్క్స్ని సగమే చేసి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది ఇక్కడ ఇచ్చినటువంటిది 100 అనేది. నెక్స్ట్ ఇక్కడ మీకు మినిమం మార్క్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఈ మినిమం మార్క్స్ తోటి మనకు పని లేదు, మినిమం మార్క్స్ వచ్చినంత మాత్రాన మీకు ఉద్యోగం వచ్చినట్టు కాదు, మెరిట్లో ఉంటేనే ఉద్యోగం వచ్చినట్టుగా మీరు పరిగణించుకోవాలి. అలాగే ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు నెగిటివ్ అనేది మెయిన్స్లో ఏం మెన్షన్ చేయలేదు మనకు నోటిఫికేషన్లో, కాబట్టి మెయిన్స్లో నెగిటివ్ అయితే లేదు, ప్రిలిమ్స్లోనే నెగిటివ్ అనేది ఉన్నది మనకు పీసీలో చూసుకుంటే. ఓకే, ఇది మనకు పీసీలో ఉన్నటువంటి మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే. నెక్స్ట్ ఎస్ఐ గురించి చూద్దాం. ఎస్ఐలో మీకు ఆల్రెడీ ఏజ్ గురించి అయితే చెప్పాను, నెక్స్ట్ అందులో ఉన్నటువంటి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎస్ఐ ఏజ్ రిలాక్సేషన్ గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను. పీసీకి ఎస్ఐకి సంబంధించి ఒకే దగ్గర పోస్టుల వివరాలు కూడా మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. దాని తర్వాతకి సెలక్షన్ ప్రాసెస్ అనేది చూద్దాం ఇందులో.
ఓకే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఏముంటుంది అందరికి తెలిసిందే, ప్రిలిమరీ రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి సిలబస్ ఇచ్చారు చూడండి, ఆర్థమెటిక్ మరియు రీజనింగ్ కలిపేమో 100 మార్క్స్ ఉంటుంది అంటున్నాడు. జనరల్ స్టడీస్ అంటే ఇందులో జనరల్ సైన్స్ తెలంగాణ సంబంధించినటువంటి అంశాలు కరెంట్ అఫేర్స్ ఇవన్నీ కలిపి 100 మార్క్స్ ఉంటాయి. అంటే ఆర్థమెటిక్ రీజనింగ్ హాఫ్ మార్క్స్ అయితే ఉంటాయి ఇందులో, అంటే సగం మార్కులు ఉంటాయి అనమాట 100 మార్క్స్. ఇక్కడ మనకి 200 మార్క్స్ ప్రిలిమ్స్ అనేది ఉంటుంది. అందరికి 30% అంటే 60 మార్క్స్ వస్తే చాలు, 200కి 60 మార్క్స్ వస్తే చాలు అందరికీ కూడా. మనకు పీసీకి ఏ విధంగా అయితే మనకు నెగిటివ్ ఉంటుందో ఇందులో కూడా 20% నెగిటివ్ అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. దానికి దీనికి సేమ్, కాకపోతే సిలబస్లో తేడా ఉంటుంది అనమాట. పీసీలోనేమో ఆర్థమెటిక్ రీజనింగ్ నుంచి 50 మార్క్స్ మాత్రమే వస్తాయి, కానీ ఎస్ఐలో మాత్రం 100 మార్క్స్ వస్తాయి. ఇది ఒక విషయం మీరు ఇక్కడ గమనించాలన్నమాట. మనం సపరేట్గా సిలబస్ మీద అనాలిసిస్ ఒక వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంటిమేషన్ లెటర్ పిఎండి అనేది ఉంటుంది, ఫిజికల్లీ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. సేమ్ మనకు పీసీకి దీనికి సేమ్ ఉంటాయి, 1600 మీటర్స్ ఉంటుంది. అలాగే ఇంకా మనం ఇంకా క్రింద చూసుకుంటే ఈ నార్మలైజేషన్ గురించి సపరేట్గా డిస్కస్ చేద్దాం. ఈ గ్రౌండ్ మార్క్ సంబంధించి నార్మలైజేషన్ అనేది చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మీరు హైట్ చూసుకుంటే కూడా సేమ్ ఉంటుంది, మీకు ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము హైట్ గురించి. దీనికి మొత్తం ఈవెంట్స్ అయితే సేమ్ ఉంటాయి, ఏది పీసీకి ఎస్ఐకి. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ గురించి చూద్దాం. ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది 4 పేపర్స్ అనేది రాయాల్సి ఉంటుంది. ఎస్ఐ వాళ్ళు 4 పేపర్స్ అయితే రాయాల్సి ఉంటుంది. అందులో పేపర్ వన్ వచ్చేసి ఇంగ్లీషు, పేపర్ టూ అనేది తెలుగు ఆర్ ఉర్దూ ఏదైనా ఎంచుకోవచ్చు. పేపర్ టూ అనేది మీరు అప్లై చేసేటప్పుడు ఎంచుకోవాల్సి ఉంటుంది, పేపర్ టూ తెలుగు కావాలన్నా ఉర్దూ కావాలి అనేది మీరు ఎంచుకోవాలి. ఈ పేపర్ వన్లో వచ్చేసి పార్ట్ ఏ ఉన్నది కదా, పార్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ వన్ పేపర్ టూ రెండు అంటే ఇంగ్లీషు తెలుగు కూడా పార్ట్ ఏ 25 మార్క్స్ ఉంటుంది, పార్ట్ బి 75 మార్క్స్ ఉంటుంది. ఈ 25 మార్క్స్ పార్ట్ ఏనేమో ఆబ్జెక్టివ్ టైప్ అంటే బిట్స్ ఉంటాయి, మీరు బబుల్ చేయడమే బిట్స్. పార్ట్ బీనేమో డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. డిస్క్రిప్టివ్ టైప్ అంటే మీకు సిలబస్ మీద సపరేట్ వీడియో చేస్తాను, లెటర్ రైటింగ్ కానివ్వండి, ఎస్ఐ ప్యాసేజ్ రైటింగ్ కానివ్వండి, ఇలాంటివి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటాయి, మ్యాటర్ రాసే అనమాట, ప్యాసేజ్ టైప్లో రాసే ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ మీకు 100 మార్క్స్ ఉంటుంది పేపర్ వన్ అనేది, పేపర్ టూ అనేది కూడా 100 మార్క్స్ ఉంటుంది. దీంట్లో మీకు జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే చాలన్నమాట. పేపర్ వన్ పేపర్ టూ మీకు ఉద్యోగం డిసైడ్ చేసేది కాదు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు. అయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారనంటే, మీరు గనక జనరల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం మీరు 40% అనేది తెచ్చుకోవాలి, బీసీ వాళ్ళు అయితే మాత్రం 35%, ఎస్సీ ఎస్టీలకైతేనేమో 30%, అయితే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 30%. అంటే 40 అంటే 80 మార్క్స్ రావాలి, 100 కాబట్టి మీకు 40 వస్తే సరిపోతుంది. 100కు 40, 40 మార్కులు జనరల్ వాళ్ళకి. నెక్స్ట్ బీసీ వాళ్ళకైతే 35 మార్కులు రావాలి 100కి, ఇంగ్లీష్ తెలుగులో కూడా. అంటే మీకు కట్ ఆఫ్ పేపర్ 3 పేపర్ 4లోనే చూసుకుంటారు, కాకపోతే మీరు పేపర్ 1 పేపర్ 2 అనేది మినిమం క్వాలిఫై ఉండాలి. మీరు ఇవి క్వాలిఫై కాకుండా పేపర్ 3 పేపర్ 4లో మీరు ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నా కూడా మీకు ఉద్యోగం అనేది ఇవ్వరు అనమాట. ఈ పేపర్ 3 పేపర్ 4 అనేవి జాబ్ డిసైడ్ చేసేటటువంటివి. ఇందులో ఏమేమి ఉంటాయంటే పేపర్ 3లో ఆర్థమెటిక్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది 200 మార్క్స్కి, నెక్స్ట్ జనరల్ స్టడీస్, నెక్స్ట్ మనం ఇక్కడ జనరల్ స్టడీస్ అంటే మీకు చెప్పాను ఇంతకుముందు, మొత్తం ఓవరాల్గా సైన్సు మనకు తెలంగాణ అంశాలు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఇవన్నీ కూడా వస్తాయి, 200కు ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మీకు కొన్ని పోస్టులకి సగం మార్క్స్ మాత్రమే తీసుకుంటారని చెప్పాను కదా, ఇక్కడ కూడా ఎస్ఐలో సేము. పోస్ట్ కోడ్ 12, 14, 16లో చూసుకుంటే మనకు సగం మార్క్సే తీసుకుంటారు, 100, 100. ఈ రెండు మాత్రం కామన్ పేపర్ వన్ పేపర్ టూలో, ఇవి క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి ఇందులో సగం తీయాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళకి. ఇక్కడ పేపర్ 3 పేపర్ 4లో మాత్రం పోస్ట్ కోడ్ 12, 14, 16 ఉన్న వాటికి సగం మార్క్స్ మాత్రమే తీసేసి గ్రౌండ్ మార్క్స్ నార్మలైజేషన్ తర్వాత వచ్చినటువంటి మార్క్స్ని కలిపి మీకు కట్ ఆఫ్ అనేది డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఇంకా చూసుకుంటే కనుక మినిమం మార్క్స్ అయిపోయింది. ఇక్కడ మనకు పేపర్ వన్ పేపర్ టూ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి పేపర్ 3 పేపర్ 4 అనేది మీకు జాబ్ డిసైడ్ చేసేటటువంటిది. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు గ్రౌండ్ మార్క్స్ అనేవి మెయిన్ రోల్ పోషిస్తాయి అన్నమాట. అంటే మీకు పోస్ట్ కోడ్ ఉంటుంది కదా, మీకు పోస్ట్ కోడ్ ఏవైతే మీకు ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ను సగం చేస్తున్నారో ఆ సగం అయినప్పుడు మీకు గ్రౌండ్ మార్క్స్ ఆధారంగానే మీకు ఉద్యోగం సాధించేందుకు అయితే అవకాశం ఉంటుంది. మిగతా పోస్ట్ కోడ్లు అంటే సగం చేయని పోస్ట్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి గ్రౌండ్కు సంబంధం లేదు, జస్ట్ క్వాలిఫయింగ్ అయితే చాలు. కానీ మిగతా పోస్ట్ కోడ్లు ఎగ్జామ్ మార్క్స్ సగం చేసే ఏవైతే ఉన్నాయో వాటిలో గ్రౌండ్ మార్క్స్ మెయిన్ కాబట్టి మీరు గ్రౌండ్లో మెరిట్ సాధించుకుంటే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ మెరిట్ అనేది తెచ్చుకోవాలి. జస్ట్ క్వాలిఫై అయితే మీకు 1600లో మీకు జస్ట్ క్వాలిఫై అయితే వచ్చేది 50 మార్క్సే, కానీ మంచి మెరిట్లో సాధించిన వాళ్ళు ఇక్కడ 5 మినిట్స్ 15 సెకండ్స్ ఈ రేంజ్లో కనుక వీళ్ళు ఫిల్ చేసిన వాళ్ళు ఉంటే 80-85 మార్క్స్ తెచ్చుకునేందుకు అయితే వాళ్ళకి అవకాశం ఉంటుంది. అంటే మీకంటే 30 మార్కులు ఎక్కువ సాధించుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే బాగా ఫిట్నెస్గా ఉంటారో వాళ్ళైతే ఎక్కువ స్కోర్ తెచ్చుకునేందుకు అయితే ట్రై చేయండి. మేము రన్నింగ్ చేయలేము అనుకున్న వాళ్ళు జస్ట్ క్వాలిఫయింగ్ కోసమైనా ట్రై చేయండి. బాగా రన్నింగ్ చేసే వాళ్ళైతే మంచి మెరిట్ కోసం అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఎగ్జామ్ డిసైడ్ చేసేటటువంటిది మనకు గ్రౌండే ఎక్కువగా. నెక్స్ట్ ఓకే, ఇక్కడ మనకు మెయిన్ ఎస్ఐకి సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి చూద్దాం. ఇక్కడ మనకు పార్ట్ ఏలో చూద్దాం, ఇంగ్లీష్లో. ఫస్ట్ పేపర్ వన్ ఇంగ్లీష్ అన్నాం కదా, ఇంగ్లీష్లో పార్ట్ ఏలో చూస్తే ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ ఉంటాయని చెప్పాను మీకు ఇంతకుముందు. ఇక్కడ మనకు బ్రీఫ్గా ఇచ్చాడనమాట ఇన్ఫర్మేషన్, 50 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్, అంటే 25 మార్క్స్కు ఉంటుందని చెప్పాను కదా. 25 క్వశ్చన్స్ ఇవ్వడు, 50 క్వశ్చన్స్ ఇస్తాడు, ఈచ్ క్వశ్చన్కి హాఫ్ మార్క్ అనేది ఉంటుంది. అంటే మీకు 45 మినిట్స్లో మీరు 50 క్వశ్చన్స్ అనేవి మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట. అందులో మీకు 25 మార్క్స్కే కౌంట్, అంటే ఈచ్ క్వశ్చన్కు హాఫ్ మార్క్ అనేది కౌంట్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే 1/4 అనేది నెగిటివ్ ఉన్నది.
ఇందులో ఓన్లీ పార్ట్ ఏలో మాత్రమే, పార్ట్ బిలో లేదు. 1/4 అనేది నెగిటివ్, పార్ట్ ఏ ఏదైతే డిస్క్రిప్టివ్ టైప్ ఉన్నదో దానికి నెగిటివ్ లేదు, ఆబ్జెక్టివ్ టైప్ ఉన్నదో దానికి 1/4 అనేది నెగిటివ్ ఉంటుంది. దీంట్లో ఇంగ్లీష్ పేపర్లో అలాగే తెలుగు పేపర్లో కూడా, ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు 1/4 అనేది పార్ట్ ఏ, తెలుగులో కూడా పార్ట్ ఏలో నెగిటివ్ అనేది ఉన్నది, పార్ట్ బిలో డిస్క్రిప్టివ్లో రాసేటటువంటి మ్యాటర్లో నెగిటివ్ అనేది లేదు. కాబట్టి మనం ఈ విషయం మీరు ఒకటి గమనించాలన్నమాట. అంటే మనకి ఇక్కడ చాలా కష్టం అన్నమాట. ఒక్కో క్వశ్చన్కి ఏమో హాఫ్ మార్క్ మార్క్ ఇస్తున్నారు, కానీ 4 తప్ప అయితే మీకు 4 తప్ప అయితే 1 మార్క్ మైనస్ చేస్తున్నారు. అంటే మీరు ఇక్కడ 1/2నే పరిగణించుకోవాలి. యాక్చువల్గా 1/4 ఇచ్చినప్పటికీ మీకు కరెక్ట్ ఆన్సర్కి హాఫ్ మార్కే ఇస్తున్నాడు, కాబట్టి మీకు 1/4 నెగిటివ్, కాబట్టి మీరు 1/2నే పరిగణించుకోవాలి. ఇక్కడ మనకు తెలుగు ఇంగ్లీష్ రెండింటికి కూడా కామన్గా అనమాట ఈ నెగిటివ్ అనేది పార్ట్ బిలో లేదు, పార్ట్ వన్లో ఉంటుంది. అలాగే పార్ట్ ఏలో 45 మినిట్స్ టైం అనేది ఉంటుంది, పార్ట్ బీకి వచ్చేసి 2 hours 15 minutes టైం ఉంటుంది, 75 marks ఎగ్జామ్ అనేది ఉంటుంది. సేమ్ ఇంగ్లీషు తెలుగు కూడా, ఇది ఒకటి గమనించండి. ఓకే, నెక్స్ట్ పార్ట్ 3 పార్ట్ 4 మనకు తెలిసిందే సిలబస్, ఆర్థమెటిక్ రీజనింగ్. నెక్స్ట్ పార్ట్ 4లో జనరల్ స్టడీస్ అని చెప్పాం కదా, ఇందులో మనకి జనరల్ సైన్స్ ఉంటుంది, కరెంట్ అఫేర్స్ ఈవెంట్స్, నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, అలాగే జాగ్రఫీ, నెక్స్ట్ పాలిటీ ఎకనామీ, నెక్స్ట్ పర్సనాలిటీ టెస్ట్ దీనికి సంబంధించినటువంటివి ఉంటాయి, నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సంబంధించినటువంటి, తెలంగాణ హిస్టరీ మూమెంట్ జాగ్రఫీ సంబంధించినటువంటి బిట్స్ కూడా ఈ జనరల్ స్టడీస్లో మనకు ఉండడం అయితే జరుగుతుంది. ఇది మీకు పూర్తిగా ఎస్ఐకి సంబంధించినటువంటిది. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళైతే ఒకసారి అయితే చూడండి, అది ఇది కలిపి చూస్తే మీకు బ్రీఫ్గా అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే.